హోసాని కృష్ణమురళి నడవలేని పరిస్థితుల్లో యశోద హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నాడు అని టీవీ కొన్ని టీవీల్లో వచ్చింది. ఎక్కువగా స్పష్టంగా బాగా అందంగా డబ్టైజ్ చేసుకుంటూ వచ్చింది మా అన్నయ్య రాధాకృష్ణ అంతర్జ్యోతిలో. అసలు విషయం ఏంటంటే నాకు ఒంట్లో బాగోనిది అనేది వాస్తవం. అది ఎవరికి చెప్పానంటే మీకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఆఫీసర్కి నేను లెటర్ రాశా. ఎందుకు రాశారంటే మీకు తెలుసు, ఎందుకంటే పోస్తాని కృష్ణమౌళి ఒక సినిమా తీశాడు, ఆ సినిమాలో చంద్రబాబుని అన్పాపులర్ చేయడానికి ఆ సినిమా తీశాడు, ఆ సినిమా ఆపండి అని తెలుగుదేశం కార్యకర్త ఎవరో అతను ఒక లెటర్ రాస్తే దానికి నాకు నోటీస్ ఇచ్చారు. నేను చంద్రబాబుని విమర్శిస్తూ చంద్రబాబుని అన్పాపులర్ చేస్తూ నేను సినిమా తీయలేదండి అని నేను రిటర్న్ కూడా ఇచ్చా. ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ నాకు మీరు ఇన్పర్సన్గా వస్తే బాగుంటుంది అన్నారు. నేనేం చేశానంటే స్వయంగా రావడానికి నాకు ఇబ్బంది ఉందండి, ఇదిగో ఈ ఇబ్బంది అని చెప్పా. నేను సరిగ్గా నడవడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు ఆపరేషన్ పడే అవకాశం ఉంది, యశోద హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఆపరేషన్ తొందరగా చేయాలి, నేను సినిమా షూటింగ్ ఉండటం వల్ల ఆ డాక్టర్కి రిక్వెస్ట్ చేశాను, డాక్టర్ పేరు ఎంవీ రావు గారు, అప్పుడు కేసీఆర్ గారికి ఆయనే వైద్యం చేసిన ఫేమస్ డాక్టరు, అడిగితే తొందరగా సినిమా ఫినిష్ చేసుకోండి తర్వాత ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పాడు. ఇది యశోద హాస్పిటల్ రిపోర్టు. పోసాని కృష్ణమల్లికి ఏముంది, ఏంటి అనారోగ్యం ప్రాబ్లం ఇందులో ఉంది మీరు స్పష్టంగా ఉంటుంది. నాకే ప్రాబ్లం ఉందో కింద 3 మార్కులు పెట్టున్నా, ఏ ప్రాబ్లం నాకుంది అని స్పష్టంగా ఉంది. నాకు ఇక్కడ నుంచి ఈ కింద పాటు ప్రాబ్లం, గజ్జల్లో నాకు ఒక ఇబ్బంది కలిగింది, దాంతో ఐ ఆమ్ అనేబుల్ టు వర్క్ ప్రాపర్లీ. అసలు హ్యాండిక్యాప్డ్ అయిపోయిందని కాదు, దీనికి ఏమన్నానంటే డాక్టర్ ఆపరేషన్ చేయించుకుంటే తగ్గిపోతుంది. నేను రిక్వెస్ట్ మీద దాన్ని 20 రోజులు వాయిదా వేసుకున్నా, అన్న షూటింగ్ ఆగిపోతుంది మధ్యలో, మార్చి లాంటి సినిమాలు ఉన్నాయి, మరికొన్ని సినిమాలు ఉన్నాయి అని రిక్వెస్ట్ అయితే డాక్టర్ అవి అవగొట్టుకోండి ఆపరేషన్ రండి ఈ లెటరు. దీన్ని కూడా నేను ఈ లెటర్ను కూడా జత చేసి ఎలక్షన్ కమిషన్ గారికి నేను పంపించడం జరిగింది. బట్ అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు కానీ ఏదైతే నేను ఎలక్షన్ కమిషన్కి పంపించానో ఆ లెటరు ఏది, ఫస్ట్ ఈ లెటరు నేను రాలేకపోతున్నాను అనే లెటరు ఏముందో, ఈ లెటరు మీడియాకు వచ్చింది. ఎలా వచ్చిందో నేను మీకు చెప్పకెల్లా, ముఖ్యంగా ఇలాంటి లెటర్తో సహా ఏబిఎల్లో రాత్రి వచ్చింది. ఈ లెటరు నేను ఎలక్షన్ కమిషన్కి రాస్తే మీడియాకు వచ్చింది, తప్పు లేదు రావచ్చు, ఇదే సీక్రెట్ కాదు కాబట్టి రావచ్చు వచ్చింది. దురదృష్టం ఏంటంటే దీని పర్పస్ ఏంటంటే నేను చంద్రబాబుని అవమానించడానికి సినిమా తీశాను, ఆ సినిమా ఆపమని వచ్చిన నోటీస్, దాన్ని ఏబిఎం వాళ్ళు రాత్రి మేకప్పేసి ఏం చేశారంటే పోసాని కృష్ణమురళి కులాన్ని ఆపాదించాడు చంద్రబాబు నాయుడికి, ఆపాదించి కులపరంగా విమర్శలు చేశాడు, అందుకని టీడీపీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి, దాని తాలూకు నోటీసు మురళికి ఇచ్చారు. ఆ నోటీస్ చూసుకున్న మురళి, అబ్బే నేను చంద్రబాబుని ఏం అనలేదండి, నేను అడవలేని పొజిషన్లో ఉన్నాను, హాస్పిటల్లో జారబోతున్నాను అని దాన్ని ఇలా ట్విస్ట్ చేసి రాత్రి ఆంధ్ర ఏబిఎన్ ఆధ్వర్యంలో వచ్చింది. నేను స్వయంగా చూశా. దీనికి ఇంకొక మసాలా వేశారు ఎవరో కుటుంబరావు అంట టీడీపీ, ఆయన మాట్లాడుతూ ఆయన అడుగుతున్నారు వీళ్ళు, కుటుంబరావు గారు దీన్ని మీరు ఎలా చూస్తారు, పోస్తాని గారు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు, యశోదలో ఉన్నారు, చావుతుల్లో ఉన్నారు, మీరు దీన్ని ఎలా అనుకుంటున్నారు. పోస్తాని కృష్ణమురళి ఇట్లా కులం పేరుతో చంద్రబాబు గారిని అంటమనే తప్పు, అది మేము ఖండిస్తున్నాం. నేను పోసాని గారికి నిజంగా లేవనే పరిస్థితులు అలా సీరియస్గా ఉంటే మాత్రం
మేము కూడా హెల్ప్ చేస్తాం అలాంటి మాటలు. తర్వాత ఇది అబద్ధం అనుకోండి అది ఇంకా పెద్ద నేరం అవుతుంది అని వారు కూడా సెలవిచ్చారు బాగా మసాలా వేసి. నేనంటాను ఒక పోస్టాన్ గారు చెప్పింది అబద్ధం అనేసి మీకు లెటర్లు చేయించా మీ స్వయంగా ఇస్తా, మీరు యశోద హాస్పిటల్ వెళ్ళొచ్చు, ఈ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు కంప్యూటర్ కొడితే వాళ్ళ కొత్త రిపోర్ట్లు మీకు వస్తాయి, మీరు చూడొచ్చు, నా మాట ఒక్క అబద్ధం లేదు. వేరే కుటుంబరావు గారు అన్నాడే ఒకవేళ నేను అబద్ధం ఆడితే నాన్న కుటుంబరావు అబద్ధం ఆడే బుద్ధి వెన్నుపోటు పొడిచే బుద్ధి మీ నాయకుడికే ఉంది. ఈ భారతదేశంలో ఆ పేటెంట్ హక్కులు మీ చంద్రబాబు గారికే ఉన్నాయి అది మీరు తెలుసుకోవాలి. చంద్రబాబు గారికి కులాన్ని ఆపాదించాడు అని చెప్పి నేను చంద్రబాబు అన్న మాటలను లిస్ట్ చేశాడు ఏ బిల్లో జస్ట్ దీని వల్లనే కేసు పడ్డట్టుగా వారు రాశారు. నేనంటాను దాన్ని నేనే వనలేదు చంద్రబాబు గారిని అన్నానని కూడా చెప్తున్నారు. నేను ఇప్పుడు మళ్ళీ మీ ముందు చెప్తున్నా నేను అన్నాను చంద్రబాబు గారికి కుల పిచ్చి ఉందని నేను అన్నాను స్పష్టంగా చెప్తున్నా. ఇందులో ఏబిఎన్ గారు ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి. చంద్రబాబు గారు కులపిచ్చి ఉంది, కులగజ్జి ఉంది అని ఎందుకన్నానో తెలుసా? సాక్ష్యం నా దగ్గర ఉంది, ఒకసారి ఏమంటుంది సార్? అది మరోసారి రిపీట్ చేయండి. ఆడే పెంచండి బాగా. రెండో క్లిప్ ఇవ్వండి. ఇది టీడీపీ అధినేత మాట్లాడిన మాటలు. ఆ వాగుడు టీడీపీ నాయకులు వాగే వాగుడు కూడా మీరు విస్తారి చూపిస్తా. తెలుగుదేశం నాయకుడే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రజ్యోతి ఏబిఎం గారికి ముఖ్యంగా చెప్తున్నారు రాధాకృష్ణకి ఏమన్నాడు, ఎస్టీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అగ్రవర్ణాల్లో పుట్టాలని కోరుకుంటారా? కానీ అంటే ఎస్టీ కులంలో పుడితే వాళ్ళు మనుషులు కదా, దళితులు మనుషులు కదా, కమ్మవాడు కూడా మనిషా, నువ్వు కమ్మవాడు కాబట్టి నువ్వు అగ్రవర్ణం వాడివా? ఎవరైనా కర్మ చండాలత్వం కానీ జాతి చండాలత్వం కాదు, కర్మతో వాడి వెదవుతాడు తప్ప కులంతో అవ్వడు. ఈ బుద్ధి కూడా ఈ స్పృహ కూడా చంద్రబాబు నాయుడుకి లేదా? కాబట్టి ఇతను నేను కుల ఫీలింగ్ ఉందన్నాను. ఈ మాట ముఖ్యమంత్రి అనొచ్చా? అనదగున అన్నాడు ఊరుకున్నాడా? వాళ్ళ టీడీపీ నాయకులు ఏమన్నారు, మీరు దళితులు, మీరు వెనకబడ్డ వర్గం వాళ్ళు, మీకు రాజకీయాలు ఎందుకురా, మాకు పదవులు కావాలి, మీకెందుకురా పిచ్చి ముండా కొడకల్లారా, ఈ భాషతో మీరు లైవ్లో చూపించేప్పుడు మీకు. ఈ తెలుగుదేశం పార్టీకి కుల పిచ్చి లేదు అని నేను ఎందుకు అనుకోవాలి? ఎవడన్నా ఏ ఎమ్మెల్యే అయినా సరే దళితులు మీకెందుకురా రాజకీయాలు అంటాడా? రాజకీయాలు దళితులు, ఒక దళితులకి, ఒక అమ్మవారికి, ఒక రెడ్డికి, ఒక మాలకు, ఒక బాధ్యత కాదే? ప్రజాస్వామ్యంలో ఓటు ఉన్న ప్రతి వాడికి, ప్రతి పౌరుడికి రాజకీయాలు కావాలి. రాజకీయం అంటే నథింగ్ బట్ సర్వీస్ అంటే దళితులు సర్వీస్ పలికిరారా? ఉన్న కమకేషన్లు పుట్టిన వాళ్ళే పదవులు ఏలటానికి పరికొస్తారా? మన చంద్రబాబుని ఎందుకు అనకూడదు? చంద్రబాబు కుల గజ్జిన ఉందని ఎందుకు అనకూడదు? మరి దీన్ని ఎప్పుడన్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడన్నా రాశాడా? ఇదే ఎస్టీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి అని ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో, ఏబిఎన్ ఛానల్లో ఫ్రంట్లో వచ్చేసి ఇతనికి మతం
అహంకారం. ఇతను అమ్మటికి ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయండి అనేవాడు వేద రాధాకృష్ణ అన్నయ్య. నువ్వు నేను ఆనందానికి రెండు కలిపి ఆపాదిస్తావా? నేను కులం గురించి నేను మాట్లాడితే నా మీద రిపోర్ట్ ఇచ్చారా? ఆ రిపోర్ట్ నాకు వచ్చిందా? ఆ నోటీస్ నాకు ఇచ్చారా? ఇదా నువ్వు రాస్తావు? ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్, ఇదిగో నాకు ఇచ్చిన నోటీస్ ఏంటంటే చూడండి, పలానా సినిమా తీశారంట మీరు, ఆ సినిమాలో చంద్రబాబుని మలయం చేస్తున్నారంట, దానికి ఇచ్చిన నోటీసు అని ఇచ్చారు. నువ్వు రాత్రి ఏబిఎల్ ఏం రాశావు? రాధాకృష్ణ అన్నయ్య, నువ్వంటే నాకు చాలా గౌరవం. నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతున్నా, ఎప్పుడో నువ్వు రాశావు పేపర్ పెట్టిన కొత్తలో అక్షరం ఆయుధంగా మారుస్తాను అని. అక్షరం మీ ఆయుధం, ఇలాంటి భాష ఏదో మాట్లాడావు. నువ్వు అక్షరాన్ని ఆయుధంగా మార్చకపోయినా పర్వాలేదు, కానీ అక్షరాన్ని వేస్ట్గా మార్చి మీడియా వ్యభిచారం చేయొద్దు రాధాకృష్ణ అన్నయ్య. నువ్వు మీడియా వ్యభిచారం చేస్తున్నావు. అబద్ధమాడేవాడిని ఏమంటారు తెలుసా? లంగా, లోఫర్, లఫూట్, బ్రోకర్, లోఫర్, చీపర్ అంటారు. ఇవన్నీ నువ్వేగా? ఏ రాధాకృష్ణ అన్నయ్య, నా గురించి, నీ వెరీ కామన్ మ్యాన్నే, నా గురించి ఒక వార్తని తిప్పి చెబుతావా? నువ్వేం చెప్పాలి? విడివిడిగా రాసుకో. నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, ఇంకా చాలా ఇష్టం ఉంది. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎలాగైనా దండం పెట్టుకోవచ్చు, పొద్దున్న లేచి కాళ్ళకి దండం పెట్టచ్చు, కాళ్ళు నాకొచ్చు, నాకే అభ్యంతరం లేదు. కానీ నేను ఆనందాన్ని అన్నాడు ఈ కేసు పైన మురళికి నోటీస్ పంపిస్తే నిన్న టన్లేదు చంద్రబాబుని అని అన్నట్టుగా ఈ డైలాగులతో నువ్వు రాత్రి వంట వార్చావే ఏబిఎల్లో. నేను స్వయంగా చూశానే, నా తల్లి సాక్షిగా చూసేవాళ్ళు అనుకుంటారు. నిన్న చంద్రబాబుని విమర్శించాడు, మళ్ళీ ఏబిఎల్ రాగానే భయపడిపోయి టీవీలో నేను చంద్రబాబుని అనలేదు అన్నాను. చంద్రబాబుని, చంద్రబాబు కొలపిచ్చుంది, మానసిక రోగి, రోగి కాకపోతే ఎస్టీ కులంలో పుట్టాలని ఏ ముఖ్యమంత్రి అంటాడండి? నేను అనగలనా? కనీసం కామన్ మ్యాన్నే. నువ్వు అంత చీప్గా మాట్లాడితే రాధాకృష్ణ దాన్ని తిప్పి పోసాన్ని అనుపాపలు చేయడానికి నేను మళ్ళా అనలేదు అని అన్నట్టు మీరు రాత్రి మీడియా మొత్తం, మీరు రాత్రి ఆ క్లిప్పింగ్ మీరు చూడండి, ఏబిఎన్ ఆదర్దంతో వచ్చింది. రామారావు గారు ఎవరో దానికి ఎక్కడి నుంచో ఆయన మాట్లాడారు. మధ్యలో ఈ కుటుంబరావు గారు వచ్చారు. కుటుంబరావు గారు వచ్చి అంటారు, ఒకవేళ ఇతను నిజంగా హెల్త్ బాగాలేదు అనేది లెటర్ అబద్ధమైతే ఇంకా పెద్ద నేరం అది అన్నాడు. అదే నానా గుర్తుపెట్టుకో, చంద్రబాబు కాళ్ళు నాకుతూ ఒక నామినేటెడ్ పదవి కోసం వెంట తిరిగి నామినేటెడ్ పదవి తెచ్చుకొని చంద్రబాబు కాళ్ళు పిసుకుతూ విలువలు దిగదార్చుకుంటూ బతుకుతున్నా వాళ్ళలా కాదురా బాబు. నేను ప్రతి పైసా నా కష్టంతో సంపాదించుకున్నవి. ఐఎమ్ ఏ క్లీన్ పర్సన్, ఎప్పుడు అబద్ధం ఆడను, ఆడితే మీడియా ముందు ఒప్పుకుంటా. మీడియాలో ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, ప్రతి ఒక్క రిపోర్టర్కి, ప్రతి ఒక్క కెమెరామాన్ కాళ్ళకి దండం పెట్టి మరీ క్షమాపణ చెప్తా. అది నా క్యారెక్టర్ రాధాకృష్ణ, నీది ఆ క్యారెక్టర్ కాదు. నువ్వు లంగావి, నువ్వు లఫూట్ గాడివి, నువ్వు చిల్లరగాడివి. ఎంత చిల్లరగాడో చెప్పమంటావా? అన్యాయంగా కామన్ మ్యాన్ అమ్మిన అంత అబద్ధం ఆడాల్సిన అవసరం ఏంటి నీకు? హెల్త్ బాగాలేదు, ఇదిగో నేనే చెప్తున్నా ప్రౌడ్లే కనిసెను, నీకు ఎయిడ్స్ ఉందేమో, నాకు ఎయిడ్స్ లేదు. పెద్ద రోగం ఉందని కలిచి నా గురించి కాళ్ళు చేతులు పడిపోయినాయి అని బిళ్ళ నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు ఈ జబ్బు ఉంది. ఇది జబ్బు కాదు, చిన్న రోగం కూడా కాదు. దీనివలన నడవలేకపోతున్నా, గజ్జల దగ్గర బిళ్ళలాగా వచ్చినాయో గొళ్ళలాగా వచ్చినాయో డాక్టర్ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. నువ్వు ఏ దీన్ని ఎంత మనుస్తావు? కులాన్ని ఆపాదించటం ఏంటి? నీ కళ్ళు కనపడటం లేదా? నీ కళ్ళు పోయినాయా? ఏ ముఖ్యమంత్రి అయినా ఎస్టీలు పుట్టాలి ఎవరైనా కోరుకుంటారా అంటారా? ఇదే జగనంటే నువ్వు ఫ్రంట్ పేజీలు అయ్యో. ఇదిగో నువ్వెంత ఉత్తముడివంటే చూపిస్తావు అప్పుడే. ఇదిగో ఇలాగా అమ్మాయిలతో లోకేష్ బాబు ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావన్నాయా ఫ్రంట్ పేజీలు? అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి, ఎవరి అమ్మాయి భుజాల మీద పడుకొని చంకల్లో పడుకొని ఎక్కడెక్కడో పట్టుకొని ఎక్కడెక్కడో నాకుంటూ
ఫోటోలు దిగాడే లోకేష్ బాబు, ఈ ఫోటోలు జగడై ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా. ఇదిగో నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు, ఇదిగో ఆడాలు నడికేసి తిప్పుకుంటున్నాడు, ఇదిగో చెస్ట్ చేసి ఆపించుకొని బ్రాసలే ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు అమ్మాయిలతో, భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని. ఈ ఫోటోలు రాధాకృష్ణన్న ఇందులో జగన్ ఉండుంటే ఇప్పటికీ నువ్వు డైలీ దాని పక్కన వేస్తుండేవాడి. నీ అంతర్జ్యోతి ఎలా వెడ్డింగ్ ఉందో దాని పక్కన ఎప్పుడు పర్మనెంట్గా సీరియల్ జగన్. అమ్మ జగను నువ్వు తగ్గుమతు కూడానా? అమ్మ జగన్ నువ్వు తిరుగుమతు కూడానా? అమ్మ జగన్ నువ్వు ఇలా కూడా చేస్తావా? అమ్మ చంద్రబాబు ఎస్టీని ఇలా అంటావా అనగలిగావా? నువ్వు నీ దమ్ముందా అనవు. నువ్వేమని చేసుకో, నువ్వు మీడియాతో వ్యభిచారం చేసుకో, నాకు సంబంధం లేని మ్యాటర్. మిగతా మీడియా వాళ్ళు చూసుకుంటారు, ప్రపంచం చూసుకుంటుంది, బట్ నా జోలికి రాకు. నువ్వెన్ని తిట్టినా చిరునవ్వుతో బయటికి వెళ్ళడానికి నేను జగన్మోహన్ రెడ్డిని కాదు పోస్తానికి ఇష్టమని. నాలో తిట్లు మానే కాదు, డాబర్ మ్యాన్ కూడా ఉన్నాడు. బుద్ధి తెచ్చుకో, సిగ్గు తెచ్చుకో రాధాకృష్ణ. నీ బతుకు నువ్వు బతుకు, నీ ఎంగిలి బతుకు నువ్వు బతుకు. నాలాంటి వాడు జోలికి రావద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎవరుంటే అడగండి. నేను నడవలేని పరిస్థితే. ఇదిగో అన్న రిపోర్టు, ఇది షూటింగ్ జరిగేటప్పుడు వచ్చింది ఫస్ట్ టైం నాకు పెయిను. షూటింగ్ జరుగుతుంటే కూర్చుండిపోయా, ఏమైనా చూస్తే నా టెస్టికల్స్ దగ్గర అన్వాంటెడ్గా ఏదో ప్రాబ్లం వస్తే, ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో ఉన్నాయన్నయ్య, మీరు చూసుకోవచ్చు మీడియా వాళ్ళు. ఇందులో ఏ ఒక్క అబద్ధమైతే మీరందరు నా చెప్పుతో కొట్టే హక్కు మీకు ఇస్తాను నేను. తప్పేం కాదు, ఎవరికైనా జబ్బులు వస్తాయిగా. ఏడ్స్ వచ్చేవాడికి ఏడ్స్ వస్తాయి, క్యాన్సర్ వచ్చేవాడికి క్యాన్సర్ వస్తాయి, మానసిక రోగం వచ్చేవాడికి రోగం వస్తుంది. దక్షిణ రాధాకృష్ణ మానసిక రోగి, ఏమి లేనిది ఉన్నట్టు రాస్తాడు నా మీద. ఏ కర్మ నీకేం వచ్చింది? దరిద్రం అడుగుతుంటున్నావా? నా నేను అన్నం పెడతా. చంద్రబాబు కాళ్ళే పట్టుకో. చంద్రబాబు అధికారులు నవ్వుతావా? నాకు నాకు అభ్యంతరం లేదు, నా సంబంధం లేని మ్యాటరు. మరి నన్నెందుకు నవ్వుతున్నావు? నన్ను నాకొద్దు రాధాకృష్ణన్న, నువ్వంటే ఇప్పటికీ నా గౌరవం. ఎవరితో పెట్టుకోవాలో వాడితో పెట్టుకో. నేను చచ్చేదాకా ఎలాగే ఉంటా, నన్ను ఎవడో భయపెట్టలేడు, ప్రిపేర్ అయి ఉన్నా. నా చావు పలానా వాడి చేతుల్లో రాసి ఉంటే అది జరిగిపోద్ది. నా చావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతిలో ఉందనుకో, దేవుడు రాశాడు అనుకో, అలాగే చేస్తా. ఎప్పుడో చేస్తారని ఇప్పుడుంటే చదువు బతుక రాధాకృష్ణ నీలాగా. మీడియా అంటే ఎప్పుడు ప్రజలకి మిత్రపక్షంగా, అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి మీడియా. నాకు తెలిసిన మీడియా అది, నాకు తెలిసిన జర్నలిజం అది. నువ్వు అధికార పక్షానికి మిత్రపక్షంగా ఉంటావు. గ్రేట్ మ్యాన్ యు ఆర్. సిగ్గుపడవయ్యా రాధాకృష్ణ. అన్న ఎవరైనా అడగదలుచుకుంటే అడగచ్చు, లేదంటే సెలవు. కాదండి, ఒక హెల్త్ బాగలేదు, నేను ఆపరేషన్ చేయించుకోవాలి అన్న తర్వాత అంగీకరించకపోవడానికి ఏముంది ఇందులో? అంటే ఈ పేపర్ మీడియాకి రావటమే రిప్లై. అంటే వాళ్ళకి నా మీద సానుభూతి. పాపం ఏ సార్ బుద్ధి అంటే, అయ్యో పోస్తానికి కృష్ణమూర్తి గారు అనేబుల్ టు వాక్ అండి, ఆపరేషన్ చేయించుకోవాలంటే పాపం, అదిగోండి అని ఆ మీడియాకి లెటర్ ఇచ్చుంటారు. పాపం నా మీద ఎంత ప్రేమ వాళ్ళకి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి లెటర్ ఇచ్చారంటే నా మీద ఎంత గౌరవం వాళ్ళకి, నా మీద ఎంత సానుభూతి. అవును, పోస్తానికి కృష్ణమూర్తి ఎవరైనా తగ్గిన తర్వాత, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా వెళ్ళి కలుస్తాం. ఎవరినన్నా కోర్టు కూడా ఎవరైనా అలాంటి ఫెసిలిటీ ఇస్తారు కదా. ఇందులో అంత ఫెసిలిటీ ఉండడానికి ఏముంది? నేనే దొంగతనం చేయలేదే, వ్యభిచార గృహం నిర్వహించడం లేదే,
ఎవరో ఒకటి తప్పుడు వార్త ఇస్తే అన్నా అది తప్పుడు వార్త అని కూడా నేను లెటర్ పెట్టాను. మిగతా ప్రూఫ్ ఉంటే చెప్పండి, ఇప్పుడే వస్తానని చెప్పాను. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రూఫ్ లేదు, నా మీద రిపోర్ట్ ఇచ్చిన వాడి దగ్గర ప్రూఫ్ లేదు. ఉంటే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తా, ఛాలెంజ్ చేస్తున్నా మీడియా ముందు. నేను పలానా సినిమా తీస్తున్నాను అని, ఆ సినిమాలో పలానా ఉంది అని ఎవడైనా చెప్పగలిగితే, ఏది రిపోర్ట్ ఇచ్చిన వాడు, రిపోర్ట్ తీసుకున్న మహానుభావులు అది ప్రూవ్ చేయగలిగితే, నేను చంద్రబాబును మలయం చేయడానికి సినిమా తీశానని అని అందులో కనుక వరుసగా 4-5 సీన్లు ఇదిగో ఉన్నాయి అని చెప్పగలిగితే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తాను. సో నేను ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి, అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే నాకు చాలా గౌరవం. ఆ గౌరవంతోనే నా పర్సనల్ రిపోర్ట్ కూడా పంపించాను. అందుకే ఎలక్షన్ కమిషన్ పెద్ద మనసు కదా, వాళ్ళది చాలా పెద్ద మనసు, ప్రజల పట్ల చాలా కన్సర్న్ ఉంది. అందుకే నా పట్ల కూడా, నా ఆరోగ్యం పట్ల కన్సర్న్ ఉంది. అందుకని నాకు మినహాయింపుని ఇస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. సార్ నేనే చూడలేదన్న ఇంతవరకు, మరి రిపోర్ట్ ఇచ్చిన వాడు ఎలా చూసాడు నాకు తెలియదు. నాకు ఐడియా ఉంటుంది అంటే ఫస్ట్ కాపీ వస్తే పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది. ఎవరికన్నా ఏం తీసాము, ఏమున్నాయి, ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా, ఈ జెండాలంగా ఉందా, ఆడుద్దా ఆడపోవచ్చా అని ఒక నిర్ణయానికి వస్తాను నేను. కాపీ రేపు ఎల్లుండో వస్తుంది. ఎవరు చూడలే సినిమా, మా పాపం మా ప్రొడ్యూసర్ కూడా చూడలే సినిమా, కథ విన్నాడు తప్పితే. ఎప్పుడు సరసార వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు రిలీజ్ అవుద్ది. నేను అట్లా కోరుకోవట్లేదండి, నేనే కోరుకుంటానంటే నేను సినిమా, ఈ సినిమా ప్రజల కోసం తీసా. ప్రామిస్ లే ఐమ్ టెల్లింగ్ యూ, మీరు కూడా చూస్తారు రేపు. ఇందులో ఏముందంటే ఓటు డబ్బులకి అమ్ముడుపోకండి, మందుకి అమ్ముడుపోకండి, కులం కార్డుకి అమ్ముడుపోకండి. ఈ గుడ్ థింగ్స్ ఇవే ఎలక్షన్ కమిషన్ కూడా కోరుకుంటున్నవి. ఎలక్షన్ కమిషన్ ఏమేమి కోరుకుంటున్నారు అవే సినిమాలో ఉంటాయి. నేను ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తీసిన సినిమా ఇది. వాళ్ళు ఆ సినిమా చూస్తే నన్ను చాలా ఆనందపడతారు, నన్ను అభినందిస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మేనిఫెస్టో గురించి చెప్పా, ఎవరైతే మేనిఫెస్టోలో వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చాలి, నెరవేర్చిన వాడు రాజకీయ సన్యాసం చేయాలి. గొప్ప పాయింట్ కదా, అది ముందే మీకు చెప్పా. చంద్రబాబును విమర్శించడానికి, అన్పాపులర్ చేయడానికి సినిమా తీయాలా? చంద్రబాబు గురించి ఎవరు తెలియదు, మా అన్న రాధాకృష్ణ ఇంకా బాగా దగ్గరే తెలుసు. అదే మా అన్న మన చంపుకొని బతికేస్తున్నాడు, వేరే మ్యాటర్, మాకు సంబంధం లేదు ఇది. అది నా గురించి వచ్చాడు కాబట్టి, నన్ను గిల్లాడు కాబట్టి నేను గిచ్చుతున్నా. నువ్వు నాకు గిచ్చావనుకో నేను కొరుకుతా, నువ్వు కొరికావనుకో నేను పాకుతా, నువ్వు కూడా పాకుతున్నావు అనుకో ఇంకెక్కువ పాకుతా. నాతో పెట్టుకో మాకు, ఎందుకంటే నేను ఎదవను కాదు, ఎదవ గురించి పెట్టుకో. నేను ఎదవను కాదు రాధాకృష్ణ అన్నయ్య, మళ్ళీ చెప్తున్నా, ఓ కుటుంబీకుణ్ణి గౌరవంగా బతికేవాడిని. నువ్వు నీ మీడియా నీ చేతిలో ఉందని, రెండు ఛానళ్ళు ఒక పేపర్ ఉందని, ఫుట్బాల్ ఆడుకుందాం అనుకుంటే అంతకంటే ఎక్కువ బాల్తో కొడతా, ఆయన అంతకంటే పెద్ద బాల్ ఉంది. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, నా మీద తప్పుడు వార్తలు రాయొద్దు. నువ్వు రాష్ట్రంలోనే రెగ్యులర్గా రాజకీయ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తూ, వీటి బీసీల గురించి ఎస్సీల గురించి తిడుతూ రాస్తుంటావే, బడుగు నేతల బాడుగు నేతలని అట్ట నా గురించి రాయకు. తప్పుందా రా, మీ ఛానల్ పంపించు, నువ్వు పలానా తప్పు చేశావు మా ముందు పెట్టు. నా వ్యక్తికి జీవితం నీకు వద్దు, ప్రజా జీవితం ఉందా? నేను బ్యాంకులను మోసం చేశానా, భూకబ్జాలు చేశానా, గవర్నమెంట్ మోసం చేశానా? ఉంటే చెప్పు, ఉంటే చెప్పు, తప్పేం లేదు. మీడియా గారికి హక్కు ఉంది, మొరల్గా కూడా హక్కు ఉందని నేను చెప్తున్నా. నేను తప్పు చేస్తే ఎలా నువ్వు మీడియాను వాడుకుంటున్నావో, నువ్వు తప్పు చేస్తే అలాగే నేను మీడియాను వాడుకుంటా, అది కూడా గుర్తుపెట్టుకో. మీడియా అంటే నువ్వు ఒక్కడవే కాదు, చాలా మీడియా కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులు ఉన్నారు. జర్నలిజం చదివి నేర్చుకో, కొన్నాళ్ళైనా మనిషిగా బతుకు, మనిషిగా బ్రతుకు. కొన్నాళ్ళైనా ముక్కు చెవులు కళ్ళు కలరు ఉంటే కాదు మనిషి. ఎథిక్స్, వ్యక్తిత్వం, విలువలు, మానవత్వం, కండక్టు, క్యారెక్టరు అన్నీ ఉండాలి, ఉంటే వాడిని మనిషి అంటారు. అవి ఏ పాళ్ళు నీ దగ్గర ఉన్నాయో నువ్వు క్వశ్చన్ వేసుకో, నీకు ఆశ దొరికిపోతుంది. సినిమాలో నువ్వు విమర్శించావంట అని వచ్చిన నోటీస్, అంతే తప్ప నువ్వు కులం పేరుతో దూషించావంటా చూపిస్తున్నా, ఇది మళ్ళీ చూపిస్తున్నా.